నాగార్జున రెడ్డి గారు ఇంకో సలహా ఇచ్చారు అధ్యక్ష, పంచాయతీరాజ్, పంచాయతీల ద్వారా ఇదేమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడున్న ఈ యొక్క సిస్టంలో పాపం చాలా ఆవేదనతో చెప్పారు, హెడ్ మాస్టర్స్ నుంచి ఎంఈఓస్, ఎంఈఓస్ నుంచి డిఓస్, డిఓస్ నుంచి పీడీ డోమ నుంచి సర్ప్ వెలుగు, ఈ విధంగా తిరిగి తిరిగి లాస్ట్కు డబ్బులు లేకుండా పోయినాయి అధ్యక్ష. సో ఈ ఆస్కింగ్ గ్రామ పంచాయతీల ద్వారా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా అధ్యక్ష? మేము ఖచ్చితంగా వీఆర్ ఓపెన్ టు దాట్. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులకు మరియు బడ్జెట్ రెండుగిన కేటా, బికాజ్ దర్ షార్టేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ గ్రామ పంచాయతీల్లో. స్కావెంజర్స్ పోస్ట్ కానీ, మరి పారిశుద్ధ కార్మికులు కానీ కేటర్ లేదు అధ్యక్ష. ఓన్లీ స్ట్రీట్ మరి మెయింటెనెన్స్ వాటికే ఉంటుంది అధ్యక్ష. బట్ హౌఎవర్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, వీ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ ఇట్. బట్ అదర్వైజ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ ప్లాన్స్ టు ఎంట్రస్ట్ దిస్ జాబ్ ఆఫ్ మెయింటైనింగ్ దిస్ టాయిలెట్స్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ దిస్ ఫండ్స్ టు ది హెడ్ మాస్టర్, టు ది హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్స్ అండి. సో దట్ అట్లీస్ట్ విల్ హ్యావ్ మోర్ ఇండిపెండెన్స్. ఆయన కొంచెం మరి కొంచెం పూర్తిగా ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం మరి స్వతంత్రం ఉంటుంది, దాని ద్వారా అమౌంట్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అనే ఒక ఆలోచన మేము చేసాం అధ్యక్ష. ఇంకా ఈ పంచాయతీ మోడల్ కూడా డెఫినెట్గా వీళ్ళు లుక్ ఇంటి అధ్యక్ష. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల గురించి కూడా గౌరవ సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని పూర్తిగా రాజకీయం చేసిన ఘనత గత ప్రభుత్వానికని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. దాంట్లో కూడా పూర్తిగా రాజకీయం చేశారు అధ్యక్ష. అక్కడ కూడా ఓటుకు నోటు కేసు వచ్చేసినాయి అధ్యక్ష సార్. అక్కడ కూడా మరి చాలా చోట్ల మరి ఈ యొక్క స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరపలేని పరిస్థితిలో, మరి కొన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేకుండా కూడా ఉన్న పరిస్థితి ఈరోజు ఈ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీని కాల పరిమితి 2 సంవత్సరాలు అధ్యక్ష. మరి ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి యొక్క తల్లిదండ్రుల ద్వారా సెక్షన్ బుక్ క్లాసులకు విత్ ప్రాపర్ రిజర్వేషన్స్ అండ్ విత్ ప్రాపర్ అలొకేషన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్స్ అధ్యక్ష. ఎస్ వీ విల్ డూ ఇట్ అధ్యక్ష, బట్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్, వితౌట్ ఎనీ పొలిటికల్ ఫ్లేవర్ అట్ ఆల్. ప్యూర్లీ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్కూల్ విల్ గో అహెడ్ ఫర్ కంపోజిషన్, ఫర్ కన్స్టిట్యూటింగ్ దిస్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అధ్యక్ష. ఇకపోతే ఈ వాచ్మెన్లు, తర్వాత స్కూళ్ళలో సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ గురించి ఉదయభాన్ గారు కానివ్వండి, మరి వరప్రసాద్ గారు, గౌరవ సభ్యులు వరప్రసాద్ గారు కానివ్వండి, చాలామంది ఈ యొక్క అంశాన్ని మరి సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ది ఓన్లీ సొల్యూషన్ హియర్ ఈజ్ అధ్యక్ష, మ్యాన్ పవర్ ఇంక్రీజింగ్ కన్నా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లైక్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ కాంపౌండ్ వాల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్స్ అధ్యక్ష. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్ ఈజ్ ఆల్సో అండర్ ది వే అధ్యక్ష. మేము ప్రతి స్కూల్కు మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష, కాంపౌండ్ వాల్స్, రన్నింగ్ వాటర్స్, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, బ్లాక్ బోర్డ్స్ అండ్ దెన్ ది హోల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది స్కూల్ కాంప్లెక్సెస్ లాగా 2 సంవత్సరాల లోపల చేయాలనే ఒక నిర్దేశాన్ని ఈరోజు విద్యాశాఖకు ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వీఆర్ ఆన్ దిస్ జాబ్ అధ్యక్ష, వీ విల్ డెఫినెట్లీ రీచ్ టు ది టార్గెట్స్ మరి ఫిక్స్డ్ బై అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష. ఇక ఈ జూనియర్ కాలేజెస్, తర్వాత మరి ఇతర కాలేజెస్ మీద టేక్ ఓవర్, జోగారావు గారు ఒక కాలేజ్ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష, టేక్ ఓవర్ చేయాలి ఆ కాలేజ్ అని డెఫినెట్లీ ప్రతిపాదనలు పంపిస్తే మేము డెఫినెట్గా వీ లుక్ ఇన్ ఇట్ అధ్యక్ష. ఇట్ షుడ్ బి బై ది మేనేజ్మెంట్ అధ్యక్ష. మరి ఇక్కడ ఆదిమూలం గారు వాళ్ళ మండలంలో జూనియర్ కాలేజెస్, తర్వాత శ్రీధర్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో సాక్షాత్తు మరి ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మరి కాన్సెన్స్లోనే స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. రీసెంట్లీ కౌన్సిల్లో కూడా మోడల్ స్కూల్స్ గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు అధ్యక్ష, మోడల్ స్కూల్స్ 3 ఫేజుల్లో శాంక్షన్ అయినప్పుడు 163 మోడల్ స్కూల్స్ శాంక్షన్ అయింది అధ్యక్ష. 164 మోడల్ స్కూల్ శాంక్షన్ అయింది, బట్ ఇట్స్ నాట్ ఇన్ ఫేజ్ 1, ఇట్ ఈస్ ఇన్ ఫేజ్ 3. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 ఫేజుల్లో ఈ స్కూల్ శాంక్షన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టార్టింగ్ మోడల్ స్కూల్స్. బట్ ఫేజ్ 3లో ఉన్న స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది ఎలాగని చెప్పి చూస్తే అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మరి మాజీ ముఖ్యమంత్రి గారి మరి నియోజకవర్గంలోని స్కూల్ను ఫేజ్ 3 నుంచి తీసుకొచ్చి ఫేజ్ 1లో పెట్టి స్కూల్ శాంక్షన్ చేయించాలని అనిపించుకున్నారు అధ్యక్ష. కనీసం ఈ రోజు కూడా ఆ స్కూల్లో శాంక్షన్ పోస్ట్ తెప్పించుకోలేక దాన్ని అలాగే వదిలేసిన పరిస్థితిని ఈరోజు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. దిస్ షోస్ ది కమిట్మెంట్
అంటే ఏదైనా కానీ జస్ట్ మసిబుసి మారడికి వచ్చేసి స్కూల్ తెచ్చామనో అది చేసామనో ఇది చేసామనో లేకపోతే ఒక ఒక పబ్లిసిటీ వారు పోవడం తప్ప దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ టు ది డీప్ రూట్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ సాల్వింగ్ ఇట్ అధ్యక్ష. ఒక మోడల్ స్కూల్ వాళ్ళు మరి ఫేజ్ 3 తీసుకొచ్చి వాళ్ళ నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష నాయకులు మరి నియోజకవర్గంలో పెట్టి కనీసం వారు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు కూడా దానికి శాంక్షన్ పోస్ట్ తెచ్చుకోలేకపోయినారు అధ్యక్ష. హోమర్ దే చీటింగ్ హోమర్ దే డిసీవింగ్ అధ్యక్ష. అధ్యక్ష అట్లా కాదు అధ్యక్ష. ఆల్ ది స్కూల్స్ వాట్ ఎవర్ ది స్కూల్స్ యాక్చువల్లీ విచ్ ఆర్ యాక్చువల్లీ నాట్ హ్యావింగ్ టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్ విల్ గో ఆన్ కాన్సలేషన్ బోర్డ్ చెప్తానండి చెప్పాను గారికి ఇంత చెప్పినా కూడా సార్ అచ్చెన్నాయుడు గారి మైండ్ ఇట్ ఇస్ నాట్ గోన్ అవుట్ ఆఫ్ ది స్టాండర్డ్స్. అధ్యక్ష టెండర్స్ గురించి అచ్చెన్నాయుడు గారికి అంత ఆతృత ఉంటే జస్ట్ గివ్ మీ 1 మినిట్ టైం. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మరి ఆ టెండర్స్ 6 టెండర్ల గురించి ఆయన ఎందుకంత వరి అవుతున్నారో నాకు అర్థం కాలేదు అధ్యక్ష. దో 6 టెండర్స్ హ్యావ్ బీన్ ఫైనలైజ్ ఆన్ హ్యాండ్ మోడల్. ఐ హావ్ లాస్ట్ టైం ఆల్సో నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఒక సభ్యులు అడిగారు ఏలూరు గౌరవ సభ్యులు ఏలూరు సంవత్సరం వారు వారు కూడా దీని గురించే బాధ దేని హ్యాండ్ టెండర్స్ ఏమైనాయి హ్యాండ్ టెండర్స్ ఏమైనాయి 800 కోట్ల టెండర్ అధ్యక్ష 800 కోట్లు 1000 కోట్ల టెండర్లు అవి ఏమైపోతాయి దాన్ని ఆపారా దాని ఆపారా లేకపోతే దాన్ని టెండర్ క్యాన్సిల్ చేస్తారా లేకపోతే దాన్ని ఏమైనా రివర్స్ టెండరింగ్ చేస్తారా లేకపోతే జ్యుడిషియల్ కమిషన్ అధ్యక్ష మేం వీఆర్ నాట్ హియర్ ఫర్ టు ప్లే టు ద క్రౌడ్ ఆర్ టు ద గ్యాలరీస్ అధ్యక్ష. మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు సార్ జవాబారితనం పారదర్శకత అవినీతి రహితం దీస్ ఆర్ ది డిక్టమ్స్ అనిపించి వారు వర్కింగ్ అధ్యక్ష. ఆ పారామీటర్లోకి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి 6 టెండర్లు ఒకసారి అధ్యక్ష 6 టెండర్లలో హ్యాండ్ టెండర్లో ఒకటి అచ్చెన్నాయుడు గారు మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం లోకి సంబంధించినటువంటి ప్యాకేజ్ వన్ ఏదైతుందో అది సిన్స్ ఇట్ ఈస్ కమిషన్ వీఆర్ రివ్యూయింగ్ ఇట్ వీఆర్ రివ్యూయింగ్ దట్ టెండర్ రెస్ట్ ఆఫ్ ది 5 ప్యాకేజెస్ వాట్ యాక్చువల్ హావ్ బీన్ ఆల్రెడీ అవార్డెడ్ ఇంట్రెస్టెడ్ we have asked them to stop. పారదర్శకత లేదు సార్ వాళ్ళు వాళ్ళు కాంపిటేటివ్నెస్ ఉండకూడదు అని చెప్పి కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చారు సార్ ది రియల్ ఇంట్రెస్ట్ ఇస్ నాట్ దాట్ సార్. సో ఇక ఇకపోతే స్కూల్ కమిటీ గురించి చెప్పడం జరిగింది కదా స్కూల్ కమిటీ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష స్కూల్ కమిటీ గోయింగ్ అహెడ్ విత్ దట్ అధ్యక్ష. వాచ్మెన్ పోస్ట్ అన్ని త్రూ కాంపౌండ్ వాల్స్ అంటే వేరే ఇస్ పాసిబిలిటీ వీఆర్ ట్రయింగ్ టు స్ట్రెంగ్థన్ ది హ్యాండ్స్ ఆఫ్ హెడ్ మాస్టర్. ఈ అన్ని సర్పు తర్వాత ఇవన్నీ కొంచెం టీడియస్ మెథడ్స్ అధ్యక్ష ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అధ్యక్ష. సో బట్ ఏవైనప్పటికీ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో 63 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఏవైతే అవి డిజాల్వ్ అయిపోయాయో ఏవైతే ఫండ్స్ లాప్స్ అయిపోయాయో దో ఇట్ డజంట్ పర్టైన్ టు అస్ స్టిల్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గోయింగ్ అరౌండ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ సీ దట్ దట్ అమౌంట్ విల్ బి రిలీజ్ వెరీ సూన్ అధ్యక్ష. దిస్ ఈస్ అబౌట్ దిస్ పెండింగ్ బిల్స్ అధ్యక్ష. ఇక గారు సార్ సార్ మీరు చాలా 13 మంది అడిగారు సార్ సార్ యు హావ్ అలౌడ్ 13 పీపుల్ టు 14 పీపుల్ టు అది సార్ 13 మందిని మీరు అభివృద్ధి పెట్టారు సార్ రైట్ మేము అన్ని సమాధానం చెప్తాం సార్ ఓకే నో సార్ వన్ మోర్ రా సార్ టైం ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇట్స్ వెరీ క్లియర్ అధ్యక్ష అమ్మఒడి కార్యక్రమం ఇస్ వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఇది నవరత్నాల్లో ఒక నవరత్నం అధ్యక్ష. ఇది దీని ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఓన్లీ బై అనౌన్స్మెంట్ ఆఫ్ ద స్కీమ్ అంటే ముఖ్యమంత్రి గారి మీద ఎంత విశ్వసనీయత ఉందో రాష్ట్రపతిలకు దాన్ని బట్టి తెలుస్తుంది అధ్యక్ష. ఒకటే అనౌన్స్ చేశాను అధ్యక్ష ఆల్రెడీ స్కూల్స్ ఆర్ గెటింగ్ ఫీల్డ్ అప్ సార్ అండ్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ నో వేకెన్సీ బోర్డ్ సార్ యాక్చువల్ దేర్. సో మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రైమరీ మరి ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించడానికి అవకాశం లేకుండా కూడా వీ వాంట్ టు కంట్రోల్ వీ వుడ్ లైక్ టు టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ దట్ పవర్ ఆఫ్ శాంక్షనింగ్ న్యూ స్కూల్స్ ఫ్రమ్ డిఓ టు ద గవర్నమెంట్ అధ్యక్ష. వీ విల్ ఎన్షోర్ దట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రైట్ వాళ్ళు విలువలతో కూడిన గుణాత్మకమైన విద్యను అందించడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను. వరప్రసాద్ సారీ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ క్వశ్చన్ నెంబర్ 160.
అధ్యక్ష ఏక సమాధానం లేదండి. బ్యాంకర్లకు సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా ఆరంభ దశలో ఉన్నాయి. బీకు సమాధానం 2016-17 సంవత్సరంలో ఎస్సీ బీసీ కాపు కార్పొరేషన్ సంబంధించి 165,110 మంది లబ్ధిదారుల టార్గెట్ అయితే దాంట్లో దాదాపు 2,416.71 కోట్ల బ్యాంక్ రుణ లక్ష్యానికి గాను 139,330 మందికి 1,758.47 కోట్ల అంటే 67% అందించడం జరిగింది. 2017-18 కాలంలో 179,861 మంది లబ్ధిదారులకు వర్తింపుతో 3,416.75 కోట్ల బ్యాంక్ రుణం లక్ష్యానికి గాను 213,348 మంది లబ్ధిదారులకు వర్తింపుతో 3,020.90 కోట్ల అంటే 88% అందించడమైంది. అదేవిధంగా 2018-19 కాలానికి గాను 204,572 మంది లబ్ధిదారుల వర్తింపుతో 3,832.01 కోట్ల బ్యాంకు రుణం లక్ష్యానికి గాను 220,707 మంది లబ్ధిదారులకు వర్తింపుతో 3,071.51 కోట్లు అంటే 80% అందించడమైంది. లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు, ఆస్తులను గ్రౌండింగ్ చేయడం, రుణ మొత్తాల నిర్వహణ ఉన్న అంశాలను ఎస్ఎల్బిసి సమావేశాల ద్వారా బ్యాంకులతో పరిష్కరించడం అవుతుంది. జిల్లా స్థాయి బ్యాంకుల సమావేశంలో చర్చించి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా సీక్ సమాధానం అధ్యక్ష, సంక్షేమ కార్పొరేషన్ల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కింద 100% మంజూరులు ప్రారంభాలను సాధించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరప్రసాద్ రావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్స్ అధ్యక్ష 2 లక్షల యూనిట్ ఉంటే 1 లక్ష సబ్సిడీ అధ్యక్ష. ఈ సబ్సిడీకి 2 లక్షల లోన్లు కూడా బ్యాంకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటే ఇంకొక 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటే 1 లక్ష రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే డిపాజిట్ చేస్తారో 1 లక్ష రూపాయలు వాళ్ళకు మాత్రమే సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ రకంగా ఈ మన ప్రభుత్వం ఏదైతే లక్ష్యం ఉందో లక్ష్యం నెరవేరకుండా 1 లక్ష రూపాయలు కేవలం సబ్సిడీ తీసుకోవడం కోసమే 1 లక్ష రూపాయలు మరొక చోట నుంచి వడ్డీకి తీసుకొచ్చి మరలా ఇంకొక అర్థం దగ్గర నుంచి 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని ఇందులో సుమారు 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామంటే 50,000 ఖర్చుల కింద పోతుంది అధ్యక్ష. 50,000 మిగులుతుంది కానీ యూనిట్ పెట్టే పరిస్థితి లేదు అధ్యక్ష. 2 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే 2 లక్షల రూపాయలు యూనిట్కి ఇచ్చినట్టయితే వాడు ఏదైనా యూనిట్ చేసుకుని వాడు బ్రతకడానికి వీలు పడుతుంది అధ్యక్ష. ఆ రకంగా ఇవాళ ఎవరైనా ఎస్సీ ఎవరైనా లోన్ తీసుకోవాలంటే ఒక డిపాజిటర్ కావాలి అధ్యక్ష. ఆ బ్యాంకులో డిపాజిట్ రాజకీయ నాయకులు చెప్పినా వాళ్ళు ఇవ్వరు. ఆ బ్యాంకులో డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే ఒక లోన్ ఇస్తారు అధ్యక్ష. ఆ రకంగా 9,000 పైసలకు లోన్స్ తీసుకోవడం వరకు వస్తుంది అధ్యక్ష. 6,300 లోన్స్ ఇంటర్వ్యూలు జరగడం జరిగింది అధ్యక్ష. అందులో 5,300 చిల్లర మాత్రమే గ్రౌండ్ అవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే ముఖ్య కారణం బ్యాంకుల అధ్యక్ష. బ్యాంకుల వారు ఎప్పుడు కూడా డిపాజిట్ చేయమని అడుగుతూ ఉన్నారు. 2 లక్షల లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. దానికి గవర్నమెంట్ ఏదైతే 1 లక్ష రూపాయలు బ్యాంక్ రుణం ఉందో దానికి హామీగా ప్రభుత్వమే ఉండి 2 లక్షల రూపాయలు ఇప్పించడం, అదేవిధంగా ఇప్పుడు కాస్ట్ బాగా పెరిగింది కాబట్టి ఈ యూనిట్ కాస్ట్ని 3 లక్షల రూపాయలుగా చేయమని చెప్పి కూడా కోరుతున్నాం అధ్యక్ష. ఇదే ఇటువంటిది ప్రజలకు ఉపయోగపడాలి. ఈ ఎస్సీలందరూ పైకి రావాలనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే 3 లక్షల రూపాయలు మరి యూనిట్ కాస్ట్ చేస్తూ అలాగే ప్రభుత్వం దీన్ని హామీగా ఉండి మరి ఆ లోన్ పూర్తిగా 3 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి దక్కే విధంగా ఒక యూనిట్ పెట్టుకునే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారిని తమ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష.